మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మన ఇండియాకు వన్డే టీ20 వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఒకే ఒక్క కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఇండియా తరపున ఆడిన మొట్టమొదటి ప్లేయర్గా పేరు సంపాదించిన ధోని క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా మరియు వికెట్ కీపర్గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అయితే ధోని క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత మన టీమిండియాకు నెక్స్ట్ ధోని ఎవరని అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ధోని లాంటి బ్యాట్స్మెన్ను చూడగలం, ధోని లాంటి వికెట్ కీపర్ను చూడగలం, చివరికి ధోని లాంటి కెప్టెన్ను కూడా చూడగలం. కానీ ఈ మూడు కలగలిసిన ప్లేయర్ను మాత్రం ఎప్పటికీ చూడలేకపోవచ్చు. సో ధోని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే ఆ రేంజ్లో ఉంది. అయితే రీసెంట్గా ధోని ఉండే స్టేట్ నుండే, ధోని పుట్టిన నెలలోనే పుట్టి, ధోనిలానే పవర్ఫుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించి ఒక యువ సంచలనం టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. బౌలర్ ఎవరైనా పిచ్ అలాంటిదైనా కానీ తనదైన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పెద్దగా అవార్డులు రివార్డులు గెలవకపోయినా కానీ మన టీమిండియా ఫ్యూచర్ స్టార్గా పేరు సంపాదించిన ఆటగాడి పేరే ఇషాన్ కిషన్. 2016 సంవత్సరంలో మన టీమిండియాను ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఈ అండర్-19 కెప్టెన్ యొక్క అన్టోల్డ్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇషాన్ కిషాన్ పూర్తి పేరు ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషాన్. అలాగే అతను అందరూ ముద్దుగా డెఫినెట్ అని పిలుస్తారు. ఇక ఇషాన్ కిషాన్ 1998 సంవత్సరం జూలై 18 తేదీన బీహార్లోని పాట్నా అనే నగరంలో జన్మించాడు. తండ్రి పేరు ప్రణవ్ కుమార్ పాండే. ఈయన ఒక బిల్డర్గా పనిచేసేవారు. తల్లి పేరు సుచిత్రా సింగ్. ఇక ఇషాన్ ఈ దంపతులకు జన్మించిన 2వ సంతానం. అలాగే అతనికి ఒక అన్నయ్య రాజ్ కిషాన్ కూడా ఉన్నాడు. ఇక రాజ్ మరియు ఇషాన్ చిన్నప్పటి నుండి క్రికెట్ను బాగా ఇష్టపడేవారు. అది ఎంతలా అంటే, స్కూల్ మానేసి మరీ గ్రౌండ్లో గంటల తరబడి క్రికెట్ ఆడుతుండేవారు. ముఖ్యంగా ఇషాన్కు 7 వయసు ఉన్నప్పుడు తన స్కూల్ టీం తరపున కెప్టెన్గా ఆడడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ టైంలో యూపీలోని అలీఘర్ వేదికగా జరిగిన స్కూల్ వరల్డ్ కప్లో ఇషాన్ కెప్టెన్గా తన టీంను ముందుండి నడిపించాడు. అయితే క్రికెట్పై మరీ ఎక్కువ ఫోకస్ పెట్టిన ఇషాన్ స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా టీచర్ పాఠం చెప్తుంటే తన నోట్బుక్లో క్రికెట్ గ్రౌండ్ను డ్రా చేసుకుని దానిలోనే క్రికెట్ ఆడుతుండేవాడు. దీంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీచర్లు అతని ఎన్నోసార్లు పనిష్ చేశారు. అయినా కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. స్కూల్కి రెగ్యులర్గా రాకపోవడంతో తన అటెండెన్స్ బాగా తగ్గిపోయింది. దీంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అతనికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇక ఆ తర్వాత ఒక చిన్న స్కూల్లో జాయిన్ అయిన ఇషాన్ స్టడీస్ కంటే క్రికెట్ పైనే మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా ధోని మరియు యాడమ్ గిల్క్రిస్ట్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలాగైనా గొప్ప క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఇక అతని అన్నయ్య కూడా ఇషాన్కు బాగా సపోర్ట్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ అతను కూడా ఒక మంచి ప్లేయర్ అయినప్పటికీ తమ్ముడు కోసం అతని డ్రీమ్ను సాక్రిఫైస్ చేసి ఇషాన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. ముఖ్యంగా తన తమ్ముడు అతనికన్నా మంచి ప్లేయర్ అని భావించిన రాజ్ కిషాన్ తన పేరెంట్స్ను ఒప్పించి మరీ ఇషాన్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. ఇక ఆ తర్వాత సంతోష్ కుమార్ అనే కోచ్ దగ్గర బ్యాటింగ్ మెలకులు నేర్చుకున్న కిషాన్ వికెట్ కీపింగ్లో కూడా మంచి నైపుణ్యం సంపాదించాడు. అయితే అతని బ్యాటింగ్ నేచర్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉండేది. బౌలర్ను లెక్క చేయకుండా దూకుడుగా షాట్స్ ఆడుతూ చిన్న వయసులోనే ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్గా పేరు సంపాదించాడు. దీంతో అతని ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మూవీలోని డెఫినెట్ ఖాన్ పాత్రను అతనితో పోలిస్తూ ఇషాన్కు డెఫినెట్ అనే నిక్నేమ్ పెట్టారు. ఇక బీహార్లో ఎంత బాగా క్రికెట్ ఆడినా కానీ ఇషాన్కు పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. ముఖ్యంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్కు మరియు బీసీసీఐకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి కాదు. దీనివల్లే బీహార్ నుండి ఎక్కువ మంది క్రికెటర్స్ ఇండియాకు ఆడలేకపోయారు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఇషాన్ అక్కడే ఉంటే తనకు ఫ్యూచర్ ఉండదని పక్కనే ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. కానీ దీనికి అతని తండ్రి ఒప్పుకోలేదు. చిన్న వయసులోనే కొడుకును రాంచీకి పంపడం ఇష్టం లేక వద్దని చెప్పాడు. అయితే ఇషాన్ అనే రాజుతో పాటు అతని కోచ్ సంతోష్ కుమార్ ఇషాన్ తండ్రిని కన్విన్స్ చేసి రాంచీకి పంపేందుకు ఒప్పించారు. ఇక అప్పటి నుండి మొదలైన ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ జోరు స్టెప్ బై స్టెప్ అతను తన డ్రీమ్కు దగ్గర చేసింది. జార్ఖండ్లోని అమిత్ మిశ్రా దగ్గర కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన ఇషాన్ తన బ్యాటింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. 2014 సంవత్సరంలో ఒడిశాపై తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అతను తనాడిన మొదటి ఇన్నింగ్స్లోనే 60 పరుగులు సాధించి అందరిని ఆకర్షించాడు. ముఖ్యంగా కిషాన్ బ్యాటింగ్ చూసిన మన టీమిండియా అండర్-19 సెలెక్టర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అయితే అతను లైమ్లైట్లోకి వచ్చింది మాత్రం సౌరాష్ట్రపై ఆడిన బేకర్ ఇన్నింగ్స్ వలనే. 2015 సంవత్సరంలో జరిగిన ఆ మ్యాచ్లో జార్ఖండ్ టీం ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బంతిని తిప్పేస్తూ జార్ఖండ్ బ్యాట్స్మెన్ వణికించాడు. కానీ కిషాన్ మాత్రం జడేజా బౌలింగ్ ఏమాత్రం లెక్క చేయకుండా సెహ్వాగ్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. అవతలి ఎండ్లో వరుస పెట్టి వికెట్లు పడుతున్నా కానీ చాలా ధైర్యంగా బ్యాటింగ్ చేసిన కిషాన్ కేవలం 69 బంతుల్లోనే 87 పరుగులు సాధించాడు. ఇక ఇన్నింగ్స్లో ఒకటి కాదు రెండు కాదు
ఏకంగా 8 సిక్సర్లు ఉన్నాయంటే ఆలోచించండి, మనోడు ఏ రేంజ్లో విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. ఇక కిషాన్ ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్స్ అతని అండర్-19 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యేలా చేసింది. అంతేకాకుండా అతనిలో ఉన్న టాలెంట్ను గుర్తించిన అండర్-19 టీం కోచ్ రాహుల్ ద్రావిడ్ 2016 అండర్-19 వరల్డ్ కప్లో కిషాన్ కెప్టెన్గా ఆడించారు. ఇక 2016 సంవత్సరంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో బ్యాట్తో ఫెయిల్ అయిన కిషాన్ కెప్టెన్గా మాత్రం అదరగొట్టాడు. వరుసగా 5 మ్యాచ్ల్లో మన టీమిండియాను గెలిపించి ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. అయితే బ్యాట్లకు కొద్దీ వెస్టిండీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మన టీం ఓడిపోయింది. ఇక ఈ వరల్డ్ కప్లో 6 ఇన్నింగ్స్లో ఆడిన కిషాన్ కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఇదే వరల్డ్ కప్లో మరో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. దీంతో ఇషాన్ కన్నా ముందు రిషబ్ పంత్ మన టీమిండియాలోకి వచ్చి ధోని తర్వాత ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా సెటిల్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్లో ఫెయిల్ అయిన ఇషాన్ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీలో మాత్రం తన విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన ఒక మ్యాచ్లో అయితే డబుల్ సెంచరీ కొట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఆ మ్యాచ్లో తన టీం 80 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు 6 బ్యాటింగ్కి వచ్చిన అతను ఒక హిస్టారిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 336 బంతుల్లో 273 పరుగులు సాధించి తన టీంకు 493 పరుగుల స్కోర్ను అందించాడు. అలాగే కిషాన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్లో 21 ఫోర్లతో పాటు ఏకంగా 14 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ ద్వారా కిషాన్ రంజీ క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా శక్తి సింగ్ రికార్డును ఈక్వల్ చేశాడు. సో ఈ ఇన్నింగ్స్ అయితే ఇషాన్ కిషాన్కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఐపీఎల్ ఆడేందుకు అతనికి ఒక మంచి ప్లాట్ఫామ్ను సెట్ చేసింది. ఇక కిషాన్ 2016 సంవత్సరంలో కొత్తగా ఫామ్ అయిన గుజరాత్ లయన్స్ తరపున తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. కానీ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఇషాన్ 42 పరుగులే సాధించాడు. కానీ ఆ తర్వాత సీజన్లో మాత్రం తన బ్యాటింగ్ పవర్ చూపించిన అతను 11 మ్యాచ్ల్లో 277 పరుగులు సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో తన టీం ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక కళ్ళు చెదిరి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 39 పరుగులు సాధించి లైమ్లైట్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ లయన్స్ టీం ఓడిపోయినప్పటికీ ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇక ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లో తన బ్యాటింగ్ ఫామ్ను కొనసాగించిన అతను 2018 సంవత్సరంలో జరిగిన రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్ల్లోనే ఏకంగా 434 పరుగులు సాధించాడు. దీంతో 2018 ఐపీఎల్ కోసం జరిగిన ప్లేయర్ ఆక్షన్లో ఇషాన్ను దక్కించుకునేందుకు చాలా ఫ్రాంచైజీస్ పోటీ పడ్డాయి. 20 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న అతన్ని ఎలాగైనా కొనాలని చాలా టీమ్స్ ఆరాటపడ్డాయి. అయితే చివరికి ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 6.2 కోట్ల రూపాయల భారీ మొత్తం వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. ఇక ఆ ఏడాది నిలకడగా రాణించడంలో ఫెయిల్ అయిన ఇషాన్ 14 మ్యాచ్ల్లో 275 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతని స్ట్రైక్ రేట్ మాత్రం 150 ఉండేలా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా కేకేఆర్తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో అయితే కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు చేసిన ఇషాన్ ముంబై జట్టులో ఒక రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత 2019 సంవత్సరంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించిన ఇషాన్ 9 మ్యాచ్ల్లో 405 పరుగులు సాధించాడు. కానీ అదే ఏడాది జరిగిన ఐపీఎల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీంతో టీమిండియా తరపున డెబ్యూ చేసేందుకు అతను మరికొంతకాలం వెయిట్ చేయవలసి వచ్చింది. ఇక కరోనా పాండమిక్ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ఇషాన్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్సీబీపై అతను ఆడిన 99 పరుగుల ఇన్నింగ్స్ అయితే ఆ సీజన్కి హైలైట్ అని చెప్పవచ్చు. ఇక లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ టీం కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ 14 మ్యాచ్ల్లో ఏకంగా 516 పరుగులు సాధించాడు. దీంతో ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్కు అతన్ని సెలెక్ట్ చేశారు. ఇక ఆ సిరీస్లో భాగంగా జరిగిన 2వ T20లో ఓపెనర్గా తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన కిషాన్ మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే రీసెంట్గా శ్రీలంకపై వన్డే డెబ్యూ చేసినప్పుడు మొదటి బాల్కే సిక్సర్ కొట్టిన అతను మరోసారి తన డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న T20 వరల్డ్ కప్లో ఆడేందుకు BCCI అతన్ని సెలెక్ట్ చేసింది. సో గైస్, ప్రజెంట్ 23 వయసున్న ఇషాన్ కిషాన్ ఇదే ఫామ్తో తన బ్యాటింగ్ కనుక కంటిన్యూ చేస్తే తొందరలోనే మన టీమిండియా ప్లేయింగ్ 11లో రెగ్యులర్ మెంబర్గా మారిపోతాడు. మన ధోనిని ఎంతగానో ఇష్టపడే ఇషాన్ కిషాన్ భవిష్యత్తులో బాగా రాణించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ఇషాన్ కిషాన్. సిది గైస్, మన టీమిండియా పాకెట్ డైనమో ఇషాన్ కిషాన్ యొక్క కంట్రోల్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.